అసెంబ్లీ లోపల కాంగ్రెస్ ఎమ్మెల్యేలన్నీ ఇద్దరిని పూర్తిగా సభ్యత్వం రద్దు చేసి మిగతా 10 మందిని బహిష్కరించిన సందర్భంలో మేమందరం కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మేము హైదరాబాద్ తరలిపోతుండగా వారి మధ్యంలో మా పోలీసు మమ్మల్ని అడ్డగించి పోలీస్ స్టేషన్లో మమ్మల్ని ఈ చేయడం జరిగింది. మరి ఈ యొక్క ప్రభుత్వం పాలన నిరంకుశ పాలనకు నిదర్శనంగా ఇది కనబడుతున్నది. ఏంటంటే ప్రతిపక్షాలను అసెంబ్లీలో కూడా గొంతు నొక్కడం జరుగుతుంది, బయట మాట్లాడని కూడా గొంతు నొక్కడం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే తప్ప వేరే ఈ అప్రజాస్వామికంగా చేయడానికి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టి బుద్ధి చెప్తారని మన వచ్చే 2019 లోపల మీ యొక్క ప్రజాస్వామ్యం ఏంటో ప్రజలే తీర్పు చెప్పడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఎంతవరకు వీళ్ళు నిరంకుశ పాలన కుటుంబ పాలన అంతం చేయడానికి ప్రజలే బుద్ధి చెప్పడానికి వాళ్ళు తయారుగా ఉన్నారు. వీళ్ళని తిరిగి ఎలాంటిగా ఒకవేళ ఆ ఇద్దరిని కూడా సభ్యత్వం రద్దు చేస్తే హైకోర్టులో కానీ వాళ్ళు పిలివేసి వాళ్ళు జవాబుదారు ఉంటారు. కాబట్టి ఇటువంటి నిరంకుశ పాలన నికృష్ట పాలన అంతం అందించడానికి మరి మీరు వాళ్ళ సభ్యత్వము రద్దు చేసిన సభ్యత్వాన్ని కూడా తిరిగి వాళ్ళని వాళ్ళ సభ్యత్వం తీసుకోవాలని మీరు యొక్క ఖచ్చితంగా ఈ యొక్క స్పీకర్ని మరి నిరంకుశ పాలనకు నిదర్శనం అని చెప్పి ముగియడం జరుగుతుంది.